ఇక ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చాలపల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. కేసీఆర్ పథకాలు గతంలో తన అన్న బండారి రాజురెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఉప్పల్ ఎమ్మెల్యేగా చేసిన సేవలు తనను గెలిపిస్తాయని లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారంటున్నారు ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. ఇక పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. భాగ్యనగరంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఉప్పల్ నియోజకవర్గం చెల్లపల్లి డివిజన్లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చెల్లపల్లిలో బతుకమ్మ సంబరాలు గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. వేలాది మంది మహిళలు వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడిపాడడం జరిగింది. మనతో మాట్లాడడానికి బండారి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఎట్లా చేశారు సెలబ్రేషన్స్? ఇక్కడ శ్రీదేవి మా కార్పొరేటర్ ఉన్నారు, శ్రీదేవి మేడం గారు. ఆమె చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా ఈ సెలబ్రేషన్స్ బతుకమ్మ సెలబ్రేషన్స్ బాగా చేసింది. అలాగనే కానీ 1000 మంది వచ్చారు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని 1000 మంది వస్తారని. అలాగనే నేను కూడా ఆ పార్టిసిపేషన్లో భాగంగా అట్లనే నేను, ఎందుకంటే నేను యాజ్ ఏ బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఇక్కడ అందరు కలవనికి ఈ వీలు పడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ అందరికి వచ్చి మా యొక్క మేనిఫెస్టో మేనిఫెస్టో అది ఈరోజు అందరికి కూడా బ్రీఫ్ చేద్దామని కూడా ఆ ఉద్దేశంతో వచ్చాను. మెయిన్ ఒక మహిళలకు సంబంధించింది, ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉందో 400 రూపాయలు ఏదైతే మా సీఎం గారు చేసిండ్రో దాని గురించి అని మెయిన్ ముఖ్యంగా అదే ఎక్కువ మేము జనాలలో తీసుకెళ్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు 500 600 అని చెప్తుండే, దాన్ని 400 చేసినాం కాబట్టి అందరూ మహిళలు కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. స్కీమ్స్ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున స్కీమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా ముంగట రైతు బంధు కానీ, రైతు బంధు 12 నుంచి 15,000 రూపాయలు చేస్తున్నారు, 16,000 రూపాయలు చేస్తున్నారు. ఇట్లాంటి ఎన్నో స్కీమ్స్ వస్తున్నాయి. ఆ పాటలో అందరికీ మేము వివరించడం జరుగుతుందండి. ఎట్లా ఉంది ప్రజలకు స్పందన? చాలా బాగుంది స్పందన. నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఎక్కడ కూడా ప్రతి చోట లొల్లి గడబడులు రిజైన్ అని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే మా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ అనౌన్స్ అయిన నుంచి ఇప్పటిదాకా ఎక్కడ ఒక్క డిస్టర్బెన్స్ కూడా రాలేదు. నాకు రాలేదు, వేరే వాళ్ళకు కూడా రాలేదు, వేరే కాన్స్టిట్యున్సీలలో కూడా రాలేదండి. కాబట్టి నేను 100% ఇక్కడ విన్ కావస్తున్నాను నేను. కాబట్టి జనాలు కూడా నన్ను స్వాగతిస్తున్నారు 100%గా. మెయిన్ ముఖ్యంగా ఇక్కడ జనాలు అందరు కూడా తెలుసు, బండారి రాజిరెడ్డి మా అన్నగారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండే, దాని తర్వాత ఎమ్మెల్యే ఉండే, సేమ్ అదే దారిలో అందరు కూడా మా బ్రదర్ అంటే అందరు కూడా పరిచయము. ఇలా అంటే చాలా గొప్పగా ప్రతి ఎక్కడ ఏ డోరుకు పోయినా మా అన్న పేరు కూడా చెప్తున్నారు. సీఎం కేటీఆర్ సారు, కేసీఆర్ సార్ పేరు తర్వాత బండారు రాజిరెడ్డి కూడా చాలా బాగా చేసి ఉన్నాడు ఆ రోజులలో మున్సిపల్ చైర్మన్ ఉన్నాడని. నాకు అది కూడా యాడ్ అవుతున్నది మా సార్ కేసీఆర్ సార్ తోటి, కేటీఆర్ సార్తో పాటు మా అన్నది కూడా యాడ్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. అన్ని కాలనీలో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రచార సందర్భంగా పూర్తి స్థాయిలో ప్రజాదరణ ఉంది. పెద్ద ఎత్తున మహిళలు అభ్యర్థి ప్రచారం వెళ్ళినప్పుడు సాధారణంగా అభ్యర్థి గారిని ఆహ్వానించి ఆదరించి మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా మరోసారి ఎగడం అనేది ఖాయమైపోయింది, దాంట్లో మాకు ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పోయిన 9 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి, ఈ ప్రాంతంలో వేసినటువంటి రోడ్లు, ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చెరువులు, ఇక అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అదే రకంగా ఇక్కడ అల్పాదాయ వర్గాలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళ యొక్క సంక్షేమానికి చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని మరి విజయపదంలో నిలపబోతూ ఉన్నాయి. నిన్న మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత మేము చాలా ప్రాంతాలకు నేను అభ్యర్థి గారు వెళ్ళాము, గొప్పదైనటువంటి స్పందన ఉంది. ఇవాళ చాలా ప్రాంతం ఇక్కడి నుంచి వచ్చి సెటిల్ అయి ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క మిత్రులు, వాళ్ళ యొక్క చుట్టాలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు గ్రామాల్లో ఉన్నారు. రైతుల కోసం, మహిళల కోసం, అదేవిధంగా పేదవర్గాల కోసం ఏదైతే మనం మేనిఫెస్టోలో ఇవాళ కొత్త అంశాలను ప్రవేశపెట్టామో వాటి పట్ల ప్రజల్లో బ్రహ్మాండమైన ఆదరణ వస్తూ ఉంది. ప్రత్యేకించి లక్ష్మారెడ్డి గారు, వారు ఈ ప్రాంతంలో చిరపరిచితులు, వారి అన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు, చైర్మన్గా పనిచేశారు, బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా వారు చేసినటువంటి సేవలు కూడా ఈ ప్రాంతంలో ప్రతి కాలనీకి ప్రతి బస్తీకి విస్తరించి ఉన్నాయి. కాబట్టి కొత్తగా పరిచయం చేయకుండానే వారిని ప్రజలు అపూర్వంగా అకుం చేసుకుంటున్నారు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం మాకు సేవ చేస్తూ ఉంది, మరొకసారి ముందుకు వచ్చారు కాబట్టి వారిని ఎమ్మెల్యేగా కల్పిస్తామని చెప్పేసి అనుచరులు చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ క్యాడర్ కూడా చాలా బ్రహ్మాండంగా, ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి చిన్న చిన్న వివాదాలు కూడా లేకుండా ప్రజలతో కలిసిమెలిసిపోతున్నారు. చెప్పాలంటే నా పని చాలా ఈజీ అయింది.
సో మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళకి ఇష్టమైన పండుగ, సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగ, ఆచారాన్ని తెలియజేసే బతుకమ్మ పండుగ, ప్రకృతిలో దొరికే అన్ని రకాల పూలను ఒక్క దగ్గర చేర్చి ఆట పాటలతోటి చప్పట్లతోటి గాజుల చప్పట్లతోటి ఆడుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్ర పండుగ చేసిన ఘనత గౌరవం ముఖ్యమంత్రి గారిది, బిఎల్ఆర్ గారికి పూర్తి మద్దతు తెలియజేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. మొత్తం మీద ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఇక్కడ నాయకులు చెప్తా ఉన్నారు. బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించడంతో పాటు ఇంటింటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు తీసుకెళ్లడంతో పాటు కొత్త సంక్షేమ పథకాలు అలాగే మేనిఫెస్టో ప్రజలకు తీసుకుపోవడంతో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇక్కడ నాయకులందరూ చెప్తున్నారు. కెమెరా ప్రశాంత్ సత్యనారాయణ, టీవీ5.